నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. 5 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన మహిళా జీవిత ఖైదీలను మానవత్వంతో విడుదల చేసేలా ప్రభుత్వం జీవోఎంఎస్ 131 విడుదల చేసింది. వెల్లడించిన హోంమంత్రి మేకతోటి సుచరిత. 219 మందితో కూడిన రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత. జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు, గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళకు చోటు. జిల్లాలోని రైతు బజార్లలో 2వ విడత ఉల్లిపాయల విక్రయాలు నేటి నుండి ప్రారంభం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నడుం బిగించారు. 219 మందితో కూడిన రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శుల ఎంపికలో జిల్లాకు చెందిన పలువురు నాయకులకు చోటు లభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జిల్లా నుంచి మహిళకు కూడా రాష్ట్ర కమిటీలో చోటు లభించడం గమనార్హం. వారసత్వం కంటే పనితీరుకి కమిటీలు ప్రాధాన్యత ఇస్తూ ప్రతిపక్షంలో గళం వినిపిస్తున్న వారికి పదవులు కట్టబెట్టినట్లు టీడీపీ చెబుతోంది. అంతేకాదు, ఇప్పటి వరకు పార్టీలో ఎటువంటి పదవులు లేని పలువురు కొత్త వారికి రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించారు. పార్టీని భావితరాలకు అందించాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సిఫార్సులు, ఒత్తిళ్లకు లొంగకుండా కేవలం పార్టీకి జనసత్వాలు తీసుకురావడమే లక్ష్యంగా ఈ కమిటీల ఎంపిక జరిగినట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పెడతల సాయి కల్పనారెడ్డి, ఉపాధ్యక్షుడుగా కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి, ప్రధాన కార్యదర్శిగా గూడూరు ఎలక్షన్ బాబు అధికార ప్రతినిధిగా ప్రకటించింది. అలానే నారపశెట్టి పాపారావు, డాక్టర్ దేవి శివరాములను, ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ కరీముల్లా, పొదిరి శ్రీనివాసరావు, గునుపూడి భాస్కర్ రావు, కామరాజుగడ్డ కుసుమకుమారి కార్యదర్శులుగా రాష్ట్ర కమిటీల్లో పదవులు లభించాయి. అలాగే బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని పర్చూరుకు చెందిన దాసరి ఉషారాణి, చీరాలకు చెందిన గొడుగుల గంగరాజు, అద్దెంకి చెందిన దోపాటి యేసుబాబులు కార్యదర్శులుగా పదవులు లభించాయి. జిల్లాలోని 12 నియోజకవర్గాలకు చెందిన నాయకులకు దాదాపుగా టీడీపీ రాష్ట్ర కమిటీలో పదవులు రావడం గమనార్హం. పనితీరు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాల సమతుల్యతే టీడీపీ రాష్ట్ర కమిటీగా కనిపిస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గం ప్రాతిపదికన కమిటీ ఏర్పాటు చేయడంతో ఈసారి పదవులు కూడా పెరగడం వల్ల జిల్లా నాయకులకు కలిసి వచ్చింది. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు నూకసారి బాలాజీ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు పొందిన జిల్లాకు చెందిన నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్తగా పదవులు పొందిన వారి నాయకత్వంలో పార్టీని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడుస్తోందని, ప్రస్తుత దుర్మార్గ ప్రభుత్వ దుందుడుకు చర్యలను ఎదుర్కొనడంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడంలో అందరి కృషి ఉండాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, పట్టణ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, క్లాసిక్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీకి ఎంపికైన కుసుమకుమారి, పొదిలి శ్రీనివాసరావులను పలువురు నాయకులు అభినందించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రకటించినటువంటి పొలిట్ బ్యూరోలో కానీ, అదేవిధంగా సెంట్రల్ కమిటీలో కానీ, మరి పార్లమెంటు అధ్యక్షులు, ప్రస్తుతం నేడు రాష్ట్ర కమిటీ ప్రకటించి బడుగు బలహీన వర్గాలకు పెద్ద పెట్టి వేసినటువంటి పరిస్థితి. ఆనాటి దార్శనికుడు, ప్రజల హృదయాలను చూరుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారు పద్మశ్రీ, ఆయన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ను ఒక అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి పరచడంలో ఒక వినూత్నమైన ఆలోచనలతో పారిశ్రామికంగా, ఆర్థికంగా ఆ రెండింటితో పాటు బడుగు బలహీన వర్గాలకి ఒక చేయూతను అందించేటువంటి కార్యక్రమంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు మరలా ఈరోజు ఈ కమిటీల్లో బలహీన వర్గాలకు, అదేవిధంగా వివిధ సామాజిక వర్గాల సమతౌల్యతను పాటించినటువంటి బాబు గారి రాజకీయమైనటువంటి దూరదృష్టి అన్ని వర్గాలకి, బడుగు బలహీన వర్గాలతో పాటు ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి, పార్టీకి అంకిత భావంతో ఉన్నటువంటి, పార్టీకి కష్టకాలంలో కూడా నేను సైతం సమితిని ఒకటి ఆహుతి ఇచ్చానన్న చందంగా ఎవరైతే పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బలహీన వర్గాల్లో ఉండేటువంటి సంఖ్యారీత్యా కానీ ఇంకొకరీత్యా బలంగా ఉన్నటువంటి వాళ్ళే కాకుండా దానిలో కూడా ఇంకా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ ఇంకా బలహీన వర్గాలకు ఉన్నటువంటి ఆ పేద వర్గాలు కూడా ఒక ప్రాతినిధ్యం కల్పించినటువంటి బాబు గారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైనటువంటి జనార్దన్ గారికి ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి మన పొదిలి శ్రీనివాసరావు గారికి కూడా రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు, వారికి కూడా
ధన్యవాదాలు. మరి కుసుమ కుమార్ గారు బ్రాహ్మణ్ కార్పొరేషన్ డైరెక్టర్గా చేశారు, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా, ప్రత్యేకించి గతంలో కానీ మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ జరగవలసిన ఎన్నికల్లో కంటెస్ట్ చేయడంలో కానీ తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో కూడా నేను ఉన్నానంటూ నిలబడినందుకు ఒక సమున్నత గౌరవంగా వారికి కూడా రాష్ట్ర కార్యదర్శిని ఇచ్చి బాబు గారు పనిచేసే వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుందని చెప్పడం నిజంగా గొప్ప విషయం. ఇప్పుడు మన ఒంగోలు పార్లమెంటు పరిధిలో అనేక మంది పదవులకు ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గం నుంచి కుసుమ కుమార్ గారికి గతంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా బాగా పనిచేసటం, తర్వాత అపోజిషన్ పార్టీలో కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి రాష్ట్ర స్థాయిలో కార్యదర్శి పదవి, అట్లాగే మా మిత్రుడు బొదులు శ్రీనివాసరావుకి రాష్ట్ర కార్యదర్శి పదవి ఇవ్వటం, ఒంగోలు నియోజకవర్గం నుంచి మూడు పదవులు ఇవ్వటం అనేది కార్యకర్తలందరికీ చాలా సంతోషంగా ఉంది. నాకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా జాతీయ అధ్యక్షుల వారు నన్ను నియమించడం జరిగింది, అందుకు ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీని ఎలా గెలిపించాలనేటటువంటి ఆలోచనతో మేము ముందుకెళ్ళాలని చెప్పేసి నా సహచర మరి వేరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని తీసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మన జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ గారికి, మన రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా మన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి కూడా వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షులుగా నియమించినటువంటి జనార్దన్ గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ టౌన్లోకి వచ్చేసరికి జనార్దన్ గారు నన్ను గుర్తించి ఈ అమ్మాయి అయితే ఇది పనిచేస్తుంది బాగా అని చెప్పేసి వెంటనే అడిగిన వెంటనే మా వాళ్ళందరూ వచ్చి ఆయన డైరెక్టర్ పదవి ఇచ్చారు. ఈరోజు కూడా ఈ పదవి రావడానికి ముఖ్యంగా మన దామచర్ల జనార్దన్ గారే నాకు సపోర్ట్ చేసి ఈ అమ్మాయి చేస్తుంది అని చెప్పేసి నా మీద ఈ బాధ్యత నట్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీలో నేను 30 సంవత్సరాల నుంచి కార్యకర్తగానే ఉంటాను, నచ్చితే కానీ నాయకుడిగా ఉంటాను నేను ఏదో కోరుకోలేదు, పదవులు కూడా నేను ఆశించలేదు. కానీ ఈరోజు మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు మా సోదరుడితో సమానమైనటువంటి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని జనార్దన్ గారు ఆయన నా మీద ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో నేనైతే పదవులకి నేను ఎప్పుడు కూడా ఆశపడలేదు. కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ గెలుపుకి ఎప్పుడు పార్టీ ఆదేశించిన వరకు పోయి పనిచేసే వాటివే నేను ఉన్నాను తప్ప పార్టీకి పదవి నేను ఏ రోజు ఆశించలేదు. తప్పనిసరిగా ఈరోజు మాకు ఇచ్చినటువంటి బాధ్యతని మనసా వాచ కర్మ తప్పనిసరిగా అన్ని వేళ మా నొగసాన్ని బాలాజన్నకి వెన్నంటి ఉండి ప్రతి కార్యక్రమంలో నేను ముందుంటానని చెప్పి మీ అందరి ముందు నేను చెప్తున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయం తాడేపల్లిలో జరిగిన కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ వడ్డాది మధుసూదన్ రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నలుకుర్తి రమేష్, బోదాల శ్రీను, పిసి స్వామి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ చేసే కార్యక్రమాలు నవరత్నాలు కావచ్చు, నవరత్నాల్లో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అమ్మఒడి ఏంటి, జగన్మోహన్ దీవెన ఏంటి, రైతు భరోసా ఏంటి, వైఎస్ఆర్ చేతి ఏంటి, వైఎస్ఆర్ మరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నాడు నేడు కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు తెలిసేటట్టుగా చేసే సంకల్పమే ఈ యొక్క ప్రజాయాత్రలో భాగం. ఈ నేపథ్యంలో చరిత్రలోనే ఏ పార్టీ చేయలేని, ఏ ముఖ్యమంత్రి చేయలేని కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఉండేటట్టుగా మనం ప్రణాళిక ముందుగా మనం తయారు చేసుకొని మన ప్రజల ముందుకు తీసుకెళ్తే దేశంలోనే ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా, మరి దేశంలోనే ఒక ప్రజానాయకుడు ఏ నాయకుడో పొందలేని అర్హత, మంచి దాన్ని ఏమంటారంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ రూలింగ్, ట్రాన్స్పరెంట్. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. మండల కేంద్రమైన గుడ్లూరు వెలుగు కార్యాలయంలో ఎంఈఓ సురేఖ అధ్యక్షతన ఉపాధ్యాయులకు కోవిడ్పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, ప్రతి గంటకు ఒకసారి శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలని, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని ఆమె సూచించారు. అలానే మండలంలో బాల్య వివాహాలు జరగకుండా చూడాలని, మీ దృష్టికి వచ్చినప్పుడు గ్రామస్తులు సహకరించే విధంగా అవగాహన కల్పించాలని అంగన్వాడీ సూపర్వైజర్ నీలాంబరి తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడ్డూరు హెచ్ఎం కమల్ కుమార్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, వైద్య అధికారి మారుతీరావు, బసిరెడ్డిపాలెం హెచ్ఎం సలీం బాషా, అంగన్వాడీ సూపర్వైజర్ మండలంలోని ప్రధాన ఉపాధ్యాయులు, పలువురు ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఎన్ని ఎంతమంది టీచర్లు ఉన్నారో, ఎంతమంది టీచర్లకు వచ్చింది అంటే బడికి హాజరైన మొత్తం విద్యార్థులు ఎంతమంది, కరోనా వచ్చిన విద్యార్థులు ఎంతమంది, కరోనా బడికి వచ్చాక వచ్చిందా, బడికి రాకముందే వచ్చిందా, కరోనా విద్యార్థికి ఉపాధ్యాయుడికి ఇంటి దగ్గర వచ్చిందా, బడిలోకి వచ్చాడు, వాళ్ళు మాకు ఫ్రీగా అసలు మాట్లాడేస్తున్నారు, వాళ్ళు మాస్క్ అనేది పెట్టుకోవాలి, పిల్లలకి అసలు బయటకి ఇంకా ఇది కూడా లేదు, పిల్లలకు కూడా మాస్క్ ఉండడం లేదు, వెళ్ళినా కూడా మేము చెప్తుంటాం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్న పరిస్థితి ఇలా ఉంది కదా, పిల్లలు కూడా మనం ఎక్కడికంటే అక్కడ వదలకూడదు బయటికి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, ఇంటి పక్కన ఉండేటట్టని మేము చిన్న పిల్లల విషయంలో జాగ్రత్త. అందరి సహకారంతో అద్దంకి నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తారని వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాచిర కృష్ణ చైతన్య అన్నారు. గతంలో వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సాగిన మార్గంలో కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. కుంకుపాడు నుంచి ప్రారంభమైన పాదయాత్ర శ్రీరామ్నగర్ కాలనీ, పార్వతీపురం, తిమ్మాయిపాలెం మీదుగా అద్దంకి చేరుకుంది. అద్దంకి పట్టణంలోని భవానీ సెంటర్, పాత గాంధీ బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, కాకానిపాలెం, గరటయ్య కాలనీలో పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో ప్రజలను ఉద్దేశించి కృష్ణ చైతన్య మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండేందుకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో చైతన్యకు స్థానికులు, మహిళలు స్వాగతం పలికి హారతులు పట్టారు. జైళ్లలో మగ్గిపోతున్న మహిళా జీవిత ఖైదీలను విడుదల చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి విశేష స్పందన లభిస్తుందన్నారు హోంమంత్రి మేకతోటి సుచరిత. సత్ప్రవర్తన కలిగిన మహిళా ఖైదీలను విడుదల చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చారిత్రక నిర్ణయం పట్ల మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తుందని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ హసన్ రిజాతో కలిసి హోంమంత్రి విజయవాడలో మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్లు జైలు శిక్ష విధించిన మహిళా జీవిత ఖైదీలను మానవత్వంతో విడుదల చేసేలా ప్రభుత్వం జీవోఎంఎస్ 131 విడుదల చేసిందన్నారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న మహిళల్లో 55 మంది వారం రోజుల్లోగా విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ జాబితాను కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తుందని, అనంతరం వారిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. Our Honorable Chief Home Minister will brief you about this, but this time we are releasing only females, that too their period of confinement has been reduced from 5+2 to 7 years to 5 years. 5 సంవత్సరాలకు పైబడిన వారిని కొన్ని ప్రత్యేక కేసులకు సంబంధించి వారిని విడుదల చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. శిక్షపడి వారు జైలుకు వెళ్ళినప్పుడు వారి కుటుంబం పూర్తిగా చిన్నాభిన్నమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమంది చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, వారి యొక్క పాలన పోషణ చూసేటువంటి వారు లేక, అంతేకాకుండా మహిళలకు జైళ్ళలో ఉన్నటువంటి వాళ్లకు వారికి వివిధ రంగాలలో శిక్షణా కార్యక్రమాలు కూడా అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళు టైలరింగ్ కానివ్వండి, 147 మంది మహిళా జీవిత ఖైదీల్లో 55 మంది విడుదలకు ఉన్నటువంటి మార్గదర్శకాలకు అర్హతలు కలిగి ఉండడం కూడా జరిగింది. అందులో ప్రత్యేకంగా మనకు రాజమహేంద్రవరంలో 21 మంది, కడప మహిళా కారాగారం నుండి 27 మంది, వారు చేసినటువంటి నేరాలకు శిక్షణ అనుభవిస్తూ వారు పశ్చాత్తాపడి మరి వారు బయటకు వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులతో కలిసి వారు సోషలైజ్ అయ్యి మరి చుట్టూ ఉన్నటువంటి వారి కుటుంబానికి ఈరోజు ఆర్థికంగా ఆసరాగా నిలబడేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సంగతులు తీసుకువెళ్ళడం జరిగింది. మరి వారు కూడా పెద్ద మనసుతో స్పందించి ఈరోజు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం కూడా మహిళా ఖైదీల పట్ల తీసుకోవడం అన్నది చాలా గొప్ప పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. ప్రకాశం జిల్లాలోని పాఠశాలల్లో కోవిడ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా 14 మంది ఉపాధ్యాయులు, 3 విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు మొత్తం 16 మంది విద్యార్థులు, 22 ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. పాజిటివ్ వచ్చిన వారిని అధికారులు హోమ్ ఐసోలేషన్కు తరలిస్తున్నారు.
రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో విద్యార్థులు ఉపాధ్యాయుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో ఒంగోలు డిఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలో వైద్య సిబ్బంది కోవిడ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు అలాగే పాఠశాలలోని విద్యార్థులకు విఆర్డిఎల్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. పాఠశాలకు హాజరు కాని విద్యార్థులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కోవిడ్ పరీక్షలు చేయించుకొని పాఠశాలకు హాజరు కావాల్సిందిగా వైద్య అధికారి తెలిపారు. అలాగే విద్యార్థులు మాస్కులు శానిటైజర్లు ఉంచుకోవాలని అలాగే దూరాన్ని పాటిస్తూ వీటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించడం జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి సురేష్ క్యాంప్ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి వైఎస్ రాజశేఖర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017 నవంబర్ 6వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సంకల్ప యాత్రలో వేసిన తొలి అడుగు మొదలై 3648 కిలోమీటర్ల పొడవున జాతరను మురిపిస్తూ ముందుకు సాగిందని అన్నారు. ఆ ప్రజా సంకల్ప పాదయాత్ర 13 జిల్లాల్లో 13 నెలల పాటు సాగి చరిత్ర సృష్టించిందని, అలాంటి రోజును గుర్తుకు తేవడం కోసమే ఈ కార్యక్రమం అన్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 17 నెలల కాలంలో సంక్షేమ పథకాలతో ఈ రాష్ట్ర చరిత్రను ఎంతగా మార్చాడో అనువనువున కనిపిస్తుందని అభివర్ణించారు. రాష్ట్ర సంక్షేమ పథకాల చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని అన్నారు. కొన్ని అడుగులు చరిత్రను మారుస్తాయంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షుడు దొంత కిరణ్ గౌడ్, ఎర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల కష్టాలు రైతాంగం కానీ, చేనేత కార్మికులు కానీ, విద్యార్థులు కానీ పడిన కష్టాలని మనం గుర్తు చేసుకోవడం కాదు. జగనన్న పట్టాడు కష్టం, మామూలు కష్టం కాదు. 3648 కిలోమీటర్లు అంటే మామూలు విషయం కాదు. ఈ ప్రపంచంలో ఎవరికైనా కూడా పోటీ పెట్టి అయ్యా నీకు ఇన్ని కిలోమీటర్లు 132 పాయింట్లకు నియోజకవర్గాన్ని చుట్టుముట్టి 3.5 కోట్ల ప్రజలను నేరుగా కలుసుకొని 13 జిల్లాల్లో సుదీర్ఘ పాదయాత్ర జరిపినట్టు నాయకుడు రాష్ట్ర చరిత్రలో కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయలేరు. మన ఒక్క జిల్లాలోని రైతు బజార్లలో 2వ విడత ఉల్లిపాయల విక్రయాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. గత వారం 30 టన్నులు రాగా నగరంలోని 3 రైతు బజార్లలో కిలో 40 రూపాయల చొప్పున విక్రయించారు. జిల్లాకు 25 టన్నుల కేటాయింపు జరగగా నగరంలో 3 కందుకూరు, సింగరాయకొండ రైతు బజార్లలో విక్రయానికి చర్యలు తీసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర ఇటీవల కొద్దిగా తగ్గి మళ్లీ 90 రూపాయలకు చేరింది. దీంతో వినియోగదారులు రాయితీ ఉల్లి కోసం రైతు బజార్ల వైపు చూస్తున్నారు. కాగా 2 రోజుల తర్వాత మరో 25 టన్నులు రానున్నాయని, దీపావళిని దృష్టిలో పెట్టుకుని ఉల్లిని అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. నల్లమల అటవి ప్రాంతంలోని చిన్న మంత్రాల బేస్ క్యాంపులో ప్రొటెక్షన్ వాచర్గా పనిచేస్తున్న ఆర్తి రెడ్డింకులపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేసి గాయపరిచిన సంఘటన కొర్రప్రోలు చెంచు గురిజనగూడెంలో చోటు చేసుకుంది. రెడ్డింకులు విధులు ముగించుకుని వస్తుండగా అదే గూడానికి చెందిన ఒత్తులూరి మల్లయ్య గొడ్డలితో దాడి చేశాడు. దీంతో రెడ్డింకులకు 2 చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. పాత కక్షలతో ఈ దాడి చేసినట్లు సమాచారం. క్షతగాత్రుణ్ణి దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ హరిబాబు బాధితుడిని పరిశీలించి ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా పెద్ద దొర్నాల ఆనాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజా సంకల్ప యాత్ర సంఘీభావంగా స్థానిక మండల నాయకులు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి నట్రాజ్ సెంటర్ వద్ద వైఎస్ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు అమ్మిరెడ్డి రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అప్పులోబిలో ఉన్నా గానీ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని వెల్లడించారు. రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావం తెలపడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి మండలానికి ఒకరోజు పోతున్నారు ఆయన.
మన మండలానికి 12 తారీఖు డేట్ ఇచ్చారు. కాబట్టి ఆయన భారత పెట్రోల్ పంప్ దగ్గర నుంచి కానీ ఆయన మేరకు ఇక్కడికి అందరం నడుచుకోవచ్చు, కార్యకర్తలను రావాలి, వచ్చి రాజశేఖర రెడ్డి గారికి మేము ఇక్కడ మన మీటింగ్ అని చెప్పుకొని పోదామని చెప్పాడు. ఆ రోజు కార్యకర్తలు మరవకుండా ఎన్ని పనులున్నా అందరం వచ్చి ప్రతి ఊర కార్యకర్తలను వచ్చి సభను విజయవంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజా సంకల్ప యాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయింది. ఆ పూర్తయిన సందర్భంగా మనం 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తానని ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకు 3000 కిలోమీటర్లు ప్రజల మధ్య తిరుగుతానే నడుస్తానని హామీ ఇచ్చారు. కానీ తిరుగుతున్న కొద్దీ, ప్రజల్లో నడుస్తున్న కొద్దీ, సమస్యలను గమనిస్తున్న కొద్దీ 648 కిలోమీటర్లు పెరిగినాయి. అంటే ఇచ్చిన హామీ కంటే ఎక్కువ తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నాడు. 2019లో రాష్ట్రం దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయినది మనమందరికీ తెలిసిన విషయమే. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నుంచి బయటికి రావాలి అంటే ప్రభుత్వం మారాలి, నిజమైన నాయకుడు రావాలి. సీట్లు ఇచ్చారు 175లకు గాను 151 సీట్లు ఇచ్చారు. అంటే 80% పైచులకు మెజార్టీ ఇచ్చారు. ప్రజలు దీవించారు, ఘనంగా దీవించారు. కాబట్టి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసిన తర్వాత అధికారంలోకి వచ్చారు. అధికారంలో రాగానే దురదృష్టశాత్తు మనకు కరోనా అనేది ప్రకృతి వైపరీతం రావడం జరిగింది. అయినప్పటికీ ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం, కొత్త రాష్ట్రం, ఈ కొత్త రాష్ట్రాన్ని క్యాలెండర్ తయారు చేసిన నాయకుడు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు. ఇంతేకాదు ప్రజల కష్టాలను ప్రతి ఒక్కరోజు గమనిస్తున్నాడు. ప్రజలు కష్టపడకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు, బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ప్రతిరోజు పరితపించే ముఖ్యమంత్రి ఎవరంటే మన దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది. అతి చిన్న వయసులో మనం గమనించాం జ్యోతిరావు పూలే ఆశయాన్ని సజీవంగా ఉంచినటువంటి నాయకుడు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ మధ్యకాలంలో 56 కార్పొరేషన్లకు 540 పైచులకు 720 పైచులకు డైరెక్టర్లు ఇచ్చి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారిని ఇచ్చినటువంటి నాయకుడు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మంత్రులు కానీ విద్యావంతులు కానీ ఎంతో ప్రతి ఒక్కరు 150 మంది ఎమ్మెల్యేలు సైనికులుగా పనిచేస్తున్నటువంటి పరిపాలన ఏదంటే ప్రభుత్వమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైన చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 26న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లాలోని అన్ని కార్మిక సంఘాల నాయకులతో ఒంగోలులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ లాక్డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని, కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు రద్దుకు వ్యతిరేకంగా, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సమర సంఘం పూరించాలని అన్నారు. నవంబర్ 26న జరిగే సార్వధిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చాయి. హిందూ ఫ్యాసిస్ట్ పాలకులు కరోనా పేరుతో దేశ ప్రజలందరినీ బ్యాక్డౌన్ చేశారని ఆరోపించారు. ఈ లాక్డౌన్తో రవాణా రంగం స్తంభించిపోయింది. లాక్డౌన్ వలన 14 కోట్ల మంది వలస కార్మికులు ఉపాధి కోల్పోయారని అన్నారు. ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు సొంత ఊర్లకు చేరడానికి రవాణా సౌకర్యాలు లేక నెత్తుటి పాదాలతో కాలే కడుపులతో 100లాది కిలోమీటర్లు నడిచారని గుర్తు చేశారు. కానీ కాషాయ పాలకులు విదేశీ కార్పొరేట్ శక్తులకు కరోనా కాలంలో 100 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు, కార్మిక చట్టాలపై నిషేధం విధించారని అన్నారు. ఈ సమావేశంలో పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకి స్వతంత్ర ఫెడరేషన్లు, ఎన్జిఓస్, అలాగే ఈ సంఘాలన్నింటితో కూడా నవంబర్ 26వ తేదీన జాతీయ సమ్మె నిర్వహించాలని చెప్పి చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 44 కార్మిక చట్టాలని రద్దు చేసేసి 4 కోట్లుగా తీసుకురావడం జరిగింది. 4 కోట్ల సారాంశం ఏంటంటే యూనియన్ పెట్టుకోవడం లేదు, ధర్నా చేయడం లేదు, కరపత్రం పంచడం లేదు, ప్రశ్నించడం లేదు అనేటువంటి సారాంశం. దేశంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని, కార్మిక వర్గాన్ని, ఉద్యోగ వర్గాన్ని దాదాపు 25 కోట్ల మంది రేపు నవంబర్ 20వ తేదీన బయటకు వచ్చి మీ విధానాలు బాగలేవు, మార్చుకోండి, లేకపోతే మేమే మార్చేస్తాం మిమ్మల్ని అని చెప్పి. ఇంతకుముందు భారత బంధులు అనేక సంఘములు అనేక సమస్యలు తీసుకొని దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే రేపు నవంబర్ 26వ తారీఖున కూడా అఖిల భారత ప్రతి నెలా 10,000 రూపాయలు కనీసం ఈ కరోనా కాలం పోయేంతవరకు కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని, అట్లే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, పెన్షనర్స్కి, రెగ్యులర్ ఉద్యోగులకు ఇవ్వవలసిన డిఏ 2000
ఈ కార్మిక చట్టాలను కుదిర్చి రేపు కార్మిక సంఘాల యొక్క తరిగే జారిని తిప్పికొట్టవలసినందుగా అందులో భాగంగా 50 మంది ప్రజానీకారకు మేము విజ్ఞప్తి చేస్తూ ఈ వైఎస్ఆర్టీయూ యూనియన్ను కూడా రేపు 26వ తారీఖు జరిగే భారత బంద్కి ఈ లాక్డౌన్ కాలంలో ఒక ఆందోళన ఉండవనే ఉద్దేశంతో ఈ 44 చట్టాలని 4 కోడ్లుగా విభజించడం, అంతకుముందు ఒక ఆందోళన తర్వాత పని పరిస్థితులు, ఆరోగ్యము, ఇలాంటి చట్టాలను మొత్తంగా మార్చేసింది. 10 మంది కార్మికులు ఉంటే పరిశ్రమగా గుర్తించి అక్కడ కార్మిక చట్టాలను అమలు చేసే బాధ్యత నుంచి వైద్యులకి ఈరోజు 100 నుంచి 300 మంది కార్మికులు ఉంటేనే ఏటా బడ్జెట్లో కార్పొరేట్ సొత్తులకి 5 లక్షల కోట్ల రాయితీలు ప్రకటిస్తూ ఉంది. ఈరోజు కార్మిక వర్గం, వలస కూలీలు రోడ్డున పడి అయ్యో రామని ఏడుస్తుంటే ఒక్క పైసా ఇచ్చిన పాపాన పాలేదు ఈ కేంద్ర ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా రేపు 26వ తేదీన జరగబోయే సార్వత్రిక సమ్మె ద్వారా ఇప్పటికే 18 సార్లు కార్మిక వర్గం దేశవ్యాప్తి సార్వత్రిక సమ్మెలు జరిపింది. ఇది 19వ సార్వత్రిక సమ్మె. కరోనా కాలంలో కార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కార్మికులపైన దాడి చేసింది. ఏ సమయంలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకి 50 లక్షల కోట్ల రూపాయలు రుణాలు రద్దు చేసింది, పన్ను రాయితీలు ఇచ్చింది. 29వ తేదీన 68 కోట్ల రూపాయలు రద్దు చేసింది. వాస్తవానికి ప్రపంచం మొత్తం స్తంభించిపోయిన కాలంలో, మొత్తం ఆదాయాలు పడిపోతున్న కాలంలో పెట్టుబడిదారుల ఆదాయాలు పెరిగి కార్మికుల ఆదాయాలు పడిపోయింది. ఈ విధంగా కరోనా కాలంలో కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరించింది. ఇప్పుడు ఈ పాలకుల ఉద్యమాన్ని, కార్మిక ఉద్యమాలని, ప్రజా ఉద్యమాలని, ప్రజల్ని రకరకాల పేర్లతో అణిచేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఎదుర్కోకపోతే భారతదేశం మరో భారతదేశం మారిపోతుందని మేము భావిస్తా ఉన్నాం. మరి ఆర్టీసీ రంగానికి సంబంధించి ఎంఏక్ట్ సవరణ బిల్లుని 2020 తీసుకొచ్చారు. ఒక విదేశీ కుట్ర లేదా మొత్తం ప్రైవేటు వైపున మొగ్గేదానికి ఈ కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. మొత్తంగా అన్నిటి నమ్మేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఉపసంహరణ చేస్తున్నారు కొన్ని రంగాల్లో, కొన్ని రంగాల్ని శాశ్వత నమ్మేస్తున్నారు. ఇదంతా ప్రజల సొమ్ముతోటి, కార్మికుల సొమ్ముతో సృష్టించిన సంపదని అనేక రాయితీలు ఇచ్చి వాళ్ళకి సంక్షేమం చూడాల్సింది పోయి వాళ్ళ మీద విపరీతంగా భారాలు మోపిన విషయం మన నాయకులు అందరూ మాట్లాడారు. అయితే మేము ఎల్ఐసిలో ప్రైవేటీకరణ చేయడానికి వేగంగా కేంద్ర ప్రభుత్వం కౌలు కదుపుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే ముందుకు పోనేము, ఖచ్చితంగా దీన్ని ప్రతిఘటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు 26వ తేదీ జరిగే సమ్మెలో ఎల్ఐసి ఎంప్లాయీస్ దేశవ్యాప్తంగా అందరూ పాల్గొని దీన్ని, ఈ ప్రభుత్వ చర్యని నిరసిస్తూ దీన్ని తిప్పికొట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇతర కార్మికులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళ సమస్యల మీద కూడా ఈ సమ్మె జరుగుతుంది కాబట్టి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన మహిళా జీవిత ఖైదీలను మానవత్వంతో విడుదల చేసేలా ప్రభుత్వం జీవోఎంఎస్ 131 విడుదల చేసింది. వెల్లడించిన హోంమంత్రి మేకతోటి సుచరిత. 219 మందితో కూడిన రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత. జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు, గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళకు చోటు. జిల్లాలోని రైతు బజార్లలో 2వ విడత ఉల్లిపాయల విక్రయాలు నేటి నుండి ప్రారంభం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం గుండి చెప్పుడు జయం జయ. నిజమే మా నిజం. చూస్తూనే ఉండండి మీ జయం జయ.